ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని అది నెరవేరట్లేదని బాధపడుతున్నారా? ఎన్నో సమస్యలతో బాధపడుతున్నట్లయితే ఒకసారి గురుగారిని సంప్రదించండి. మీ యొక్క సమస్యలన్నిటికీ ఎటువంటి పరిష్కారమైన ఫోన్లోనే చెప్తారు. ఈ గురుగారు చెప్పింది చెప్పినట్లే జరుగుతుంది. స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడను. శ్రీ కాళహస్తీశ్వర స్వామి జ్యోతిష్యపీఠం. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 0998614251. 10 సంవత్సరాలుగా జ్యోతిష్యం ద్వారా ఎన్నో సమస్యల్ని పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందుతున్న శ్రీ కాళహస్తీశ్వర స్వామి జ్యోతిష్యపీఠం. ప్రఖ్యాత జ్యోతిష్యులు, శ్రీ హనుమాన్ ఉపాసకులు, జన్మపత్రిక, హస్తరేఖలు, ఫోటో చూసి మీ జీవిత సంపూర్ణం భవిష్యత్తును శాస్త్రోక్తముగా తెలుపగలరు. విద్య, పరీక్షలు, ఉద్యోగం, వ్యాపారంలో లాభ నష్టాలు, వైవాహిక సమస్యలు, సంతానం, ఆరోగ్యం, ప్రేమ వివాహం, స్త్రీ పురుషుల ఎటువంటి సమస్యలకైనా కూడా అతి కొద్ది రోజులలోనే పరిష్కారాన్ని తెలియజేస్తారు. ఆరోగ్య సమస్యలు, భార్యాభర్తల తగాదాలు, కుటుంబ సమస్యలు, నరదిష్టి, నాగదోషం, బాలాగ్రహ దోష సమస్యలు, మీకు ఇంకా ఎటువంటి సమస్యలున్నా వెంటనే కాల్ చేయండి, పరిష్కారాన్ని పొందండి. శ్రీ గురు విశ్వరూప ఆచార్య గురువు గారిని సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 0998614251. అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో నేనైతే చాలా బాగున్నాను. అండ్ నిన్న ఏకాదశి రోజు పూజ అందరూ చాలా బాగా చేసుకున్నారని అనుకుంటున్నానండి. మీ అందరూ కూడా చాలా బాగుండాలని, ఆయుర్ ఆరోగ్య అష్ట ఐశ్వర్యాలతోని చక్కగా వర్ధిల్లాలని నిన్న ఏకాదశి రోజు మీ అందరి పేరు మీద పూజ చేశాను. అండ్ ఆ వీడియో అయితే మీ అందరికీ బాగా నచ్చేసినట్టుంది. ఎక్కువ కామెంట్స్ వచ్చాయి. ఎంత మంచి మంచి పాజిటివ్ కామెంట్స్ అండి. ఆ కామెంట్స్ అన్నీ చూస్తూ చదువుతూ ఉంటుంటే నాకు చాలా బూస్టప్గా ఉంది. సో ఇలా కామెంట్స్ పెడుతూ ఉండండి, వీడియోస్ని లైక్ చేస్తూ ఉండండి, నన్ను సపోర్ట్ చేస్తూ ఉండండి. అండ్ ఈ రోజు అయితే నేను మీకు ఏం షేర్ చేస్తున్నానంటే, ఏకాదశి ముందు రోజు సాయంత్రం నేను పూజ గదిని ఏ విధంగా రెడీ చేసుకున్నానో పూజ కోసం చూపిస్తున్నాను అన్నమాట. అంటే ఏకాదశి మంగళవారం వచ్చింది కదండి, మళ్ళీ మంగళవారం పొద్దున్నే ఇవన్నీ తుడిచి ముగ్గులు అవి పెట్టుకోవడం దేనికని, ముందు రోజే అంటే సోమవారం రోజే నేను పూజ గది మొత్తాన్ని కూడా ఇలా దేవుడి ఫోటోలన్నీ పక్కన పెట్టేసుకుని పీఠానికంతా కూడా చక్కగా నీట్గా తడిబట్ట పెట్టి తుడిచేసి తర్వాత నేను ఈ విధంగా పసుపు అప్లై చేసేసుకొని చక్కగా స్టెన్సిల్స్ ఉన్నాయి కదండి, ఆ స్టెన్సిల్స్ ఎంత యూజ్ అవుతున్నాయంటే నాకు చాలా బాగా హెల్ప్ అవుతున్నాయన్నమాట. అంటే మనం చేత్తో వేయాలంటే నేనైతే అంత ఎక్స్పర్ట్ని అయితే కాదండి, నాకు అస్సలు ముగ్గుల్లో జీరో నాలెడ్జ్ అనమాట. నాకు అసలు పూజల గురించి అడగండి, ఎన్నైనా చెప్తాను, కానీ ముగ్గులు అయితే మాత్రం అసలు రాదనమాట. సో ఈ స్టెన్సిల్స్ వల్ల నాకు చాలా ఎంత టైం సేవ్ అవుతుంది, ఎంత హెల్ప్ అవుతుందంటే చాలా బాగుందన్నమాట. అందుకనే చక్కగా ఇంకొకసారి మళ్ళీ అక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా కొనుక్కొని తెచ్చుకోవాలి. ఇక్కడ నేను లక్ష్మీదేవి పాదాలని, పద్మం ముగ్గుని, చక్కగా దీపంలాగా ఉంది కదండి ఆ దీపాన్ని, అన్నిటినీ కూడా దీప మొత్తం చక్కగా పీఠాన్ని అంతా కూడా అలంకరించేసుకున్నాను. నాకే చూడముచ్చటగా ఉందన్నమాట. అసలు ఇంకా పూజ స్టార్ట్ చేయకుండానే అలంకరించుకున్న ఈ పీఠాన్ని చూస్తుంటేనే ఎంత బాగుందో హబ్బా అనిపించేటట్టుగా ఉంది, అంత బాగుందన్నమాట. సో ముందు రోజే ఇంకా నేను ఇవన్నీ క్లీన్ చేసేసుకుని పూజా మందిరాన్ని కూడా శుభ్రం చేసేసుకున్నాను. ఫోటోలన్నీ కూడా చక్కగా ఒకసారి క్లాత్ పెట్టి తుడిచేశానండి. వారంలో 2 సార్లు చేస్తున్నానండి ఈ మధ్యన పూజ గది క్లీనింగ్ గదిని, ఎందుకంటే ఈ ముగ్గులు అవిని మళ్ళీ కొన్ని రోజులకి చెరిగిపోతాయి కదండి. అందుకని మళ్ళీ మంగళవారం శుక్రవారం కాకుండా సోమవారం కుదిరినప్పుడల్లా, సోమవారం, బుధవారం, శనివారం ఇలా అప్పుడు చేసేసుకుని ముగ్గులు వేసుకుంటే 2 రోజులు 3 రోజులు ఉంటున్నాయన్నమాట చక్కగాను. ఆ తర్వాత మనం దీపారాధన అది నిత్య పూజ చేసుకుంటాం కదా, సరిపోతుంది. సో ఇంకా ఏకాదశి కాబట్టి మామూలుగా ఎందుకులే అని చెప్పి ఈ విధంగా నేను క్లీన్ చేసేసుకున్నాను. చక్కగా ఫోటోలన్నీ కూడా క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను. ఈ విధంగా చేయడం వల్ల మరుసటి రోజు పొద్దున్నే పూజ కూడా అయిపోతుందని ఫాస్ట్గా ముందు రోజు చేసేసానమాట. చాలా బాగా అనిపించింది నాకు. ఇంత పాజిటివ్గా ఉందంటే అంత పాజిటివ్గా ఉంది. ఇకపోతే ఇక నేను పూజా సామాన్లు కూడా క్లీన్ చేసేసుకున్నానండి సోమవారం నేను, ఎందుకంటే మళ్ళీ మరుసటి రోజు టైం సేవ్ అవుతుంది, పొద్దున్నే మనం హ్యాపీగా పూజ చేసుకో. ఇవన్నీ ఉన్నాయనుకోండి పూజ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. ఇవన్నీ మనం చేసుకునేటప్పటికీ ఓపిక అయిపోయి పూజ మీద కాన్సన్ట్రేషన్ తగ్గిపోతుంది. సో చేసుకోవడానికి టైం కూడా ఉండదన్నమాట. సో నిన్న కొంతమంది సబ్స్క్రైబర్స్ అడిగారండి, వాళ్ళ పేరు ఇచ్చారంట, పాపం తన పేరు నేను చదవలేదు, సారీ మా. యాక్చువల్గా నేను నాకు కామెంట్లు విజిబుల్గా ఉన్నవి నాకు కనపడిన వరకు చదివాను. సో మీది గురు పౌర్ణమి రోజు పూజలో నేను చదువుతాను ఖచ్చితంగా. ఇంకా ఎవరైనా గురు పౌర్ణమి రోజు కూడా బాబా గారికి, దత్తాత్రేయ స్వామి వారికి పూజ చేస్తాను కాబట్టి ఆ రోజు పూజ చేయించుకోవాలనుకునేవారు ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో మీ గోత్రనామాలని ఇవ్వండి ఇవ్వండి, నేను మీ పేరు మీద చక్కగా పూజ చేస్తాను అన్నమాట. సో ఇక్కడ నేనైతే పూజ గది మొత్తం ఈ విధంగా రెడీ చేసేస్తాను.
వేసుకున్నానండి. చక్కగా ముగ్గులు అవి వేసేసుకుని ఈ పీఠాన్ని అమ్మవారిని అన్నపూర్ణదేవి విగ్రహం ఉంది కదండి అది కూడా క్లీన్ చేసాం. మళ్ళీ మంగళవారంతో ఎందుకు ముట్టుకోవడం లేదు మా అమ్మవారి విగ్రహం అని చెప్పి క్లీన్ చేయకూడదు కదా, సో అందుకని చెప్పి ఈ చిన్న వినాయకుడిని ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. సో ఇంకా ఏకాదశి రోజు పూజా విధానం ఎలా చేసుకున్నాను అన్నది రేపటి వీడియోలో నేను చూపిస్తానండి. ఈరోజు వీడియోలో అయితే ఏ పూజ గదిని ఎలా రెడీ చేసుకోవాలన్నది చూపించానమాట. సో మర్చిపోకుండా గురు పౌర్ణమి రోజు పూజ చేయించుకోవాలనుకునే వాళ్ళు నా కామెంట్ సెక్షన్లో మీ గోత్రనామాలను ఇవ్వండి. ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ చేయండి, వాళ్ళ పేరు మీద కూడా చక్కగా పూజలు చేయించుకుంటారు కదా వాళ్ళు కూడాను, అందువల్ల ఇంకొంతమందికి కూడా ఈ వీడియోని షేర్ చేయండి వాట్సాప్ అండ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ పేజెస్లోని. సో అమ్మవారికి ఫోటోలకి అన్నిటికీ బొట్లు పెట్టేసుకున్నాను అనమాట. సో ఏకాదశి రోజు పూజలో ఇంకొక మంచి విషయం ఏంటంటేనండి, యాక్చువల్గా మామిడిపళ్ళు నేను సీజన్ అయిపోయిందనమాట, చూసాం కానీ మాకు ఎక్కడ ఇంకా దొరకలేదు. ఉన్నవి కూడా రోడ్ సైడ్ పెట్టి అమ్మినవి కూడా అంత బాగాలేవు, మచ్చలు మచ్చలుగా అస్సలు బాగాలేవన్నమాట. మళ్ళీ వాటిలో ఏమైనా పురుగులు అవి ఉంటాయేమో ఎందుకులే అని చెప్పి రిస్క్ అని అవి తీసుకోలేదు. సో తర్వాత ఏకాదశి రోజు మాకు ఉలవపాడు కాయలు ట్రే వచ్చిందండి. ఎంత హ్యాపీ అయిపోయానంటే ఇంకా ఆ రోజు సాయంత్రం అప్పటికి నా పూజ అయిపోయింది ట్రే తెచ్చేటప్పటికి. సో ఇంకా ఆ రోజు సాయంత్రం నేను పెట్టుకున్నాను అనమాట దేవుడికి నైవేద్యం. ఆ తర్వాత మామిడిపళ్ళు పెట్టాను. ముందు రోజే నేను తులసిమాలలు, ఆ తర్వాత తులసిమాల నాకు ఇక్కడ యాక్చువల్గా కోసుకొని నేను కట్టి పెట్టడం నాకు ఇష్టం, బట్ ఏంటంటే అక్కడ తులసి చెట్లన్నీ కూడా ఆల్రెడీ చాలామంది కోసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. మా అపార్ట్మెంట్ కింద ఉంటాయి అప్పుడు అవి లేవన్నమాట. సో ఇంకా నేను బయటికి వెళ్ళి అన్నీ కొనుక్కొని తెచ్చేసుకున్నాను. పువ్వులు జాజి పూలు అండి, ఎంత స్మెల్ ఉన్నాయంటే చాలా బాగున్నాయి. అసలు ఆ తులసిమాల వేయగానే కూడా వెంకటేశ్వర స్వామికి మంచి కళ వచ్చేసింది. సో అవన్నీ కూడా రేపటి వీడియోలో షేర్ చేస్తాను మీకు. ఫ్రెండ్స్ ఇంకొకటి చెప్పాలి మీ అందరికీ కూడాను, మన ఛానల్లో ఇంకా ప్రీవియస్ వీడియోస్ ఉన్నాయండి, లక్ష్మీ గవ్వలతో పూజ, కామాక్షి దీపారాధన ఎలా చేయాలి, ఇంకా చాలామందికి కొన్ని డౌట్స్ ఉంటాయి కదండి. పీరియడ్స్ వచ్చిన తర్వాత పూజ గదిని కానీ ఇంటిని కానీ ఎలా శుభ్రం చేసుకోవాలి, పీరియడ్స్ వచ్చిన తర్వాత ఎన్నో రోజుల నుంచి దీపారం చేసుకోవాలి, ఇలాంటి వీడియోలన్నీ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి. ప్రీవియస్ వీడియోస్ ఒకసారి చూడండి, ఈ డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేస్తాను. సో అవన్నీ మీకు నచ్చుతాయి తప్పకుండా, అవన్నీ చూసి మీరు మన ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. అండ్ ఈ వీడియో నచ్చితే ఇంకా లైక్ చేసి షేర్ చేయండి. ఇంకా మరిన్ని భక్తి విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది, న్యూ అప్డేట్స్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్లో వచ్చేస్తాయన్నమాట. సో మరొక మంచి భక్తి వీడియోతో మళ్ళీ మిమ్మల్ని కలుస్తానండి. అంతవరకు సెలవు, నమస్తే.